జిల్లా ముఖ్యాంశాలు. పుంగనూరు మున్సిపల్ కమిషనర్ కు లెజెండ్ ఆఫ్ ఇండియా అవార్డు ప్రదానం. పుంగనూరు చోడపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో సంకల్ప సిద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహణ. తలక్పై రాష్ట్ర మైనార్టీ మోర్చా పుంగనూరు కార్యదర్శి అయూబ్ ఖాన్ హర్షం. వార్తల్లోని వివరాలు. పుంగనూరు పరిపాలక సంఘ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మకు గుంటూరులో ఈ నెల 21న జరిగిన నేషనల్ కన్స్యూమర్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో లెజెండ్ ఆఫ్ ఇండియా అవార్డును ప్రదానం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన్ను ఘనంగా సలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ లోకేశ్వర్ వర్మ మాట్లాడుతూ, ప్రభుత్వ సామాజిక రంగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి జాతీయ వినియోగదారుల కౌన్సిల్ ఈ అవార్డును ప్రదానం గావించినట్లు ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ అవార్డు రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, అందుకు అనుగుణంగా పుంగనూరు పురపాలక సంఘ పౌరులందరకు మరింత విస్తృతంగా సేవలు అందించడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ అవార్డు రావడానికి పుంగనూరు పురపాలక సంఘ మండలి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు, కార్యాలయ అధికారులు, సిబ్బంది, ముఖ్యంగా పుంగనూరు పురపాలక సంఘ పౌరులందరి సహకారం ఉందని ఆయన తెలిపారు. గత సోమవారం 21 ఆగస్టు నాడు నేషనల్ కన్స్యూమర్స్ కౌన్సిల్ వారిది జాతీయ వినియోగదారుల కౌన్సిల్ సంబంధించి సమావేశం గుంటూరులో నిర్వహించడం జరిగింది. దానికి గర్తపూరి కన్స్యూమర్స్ కౌన్సిల్ వాళ్ళు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలకు సంబంధించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న వాళ్ళని గుర్తించి వాళ్ళు లెజెండ్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ను ప్రకటించడం జరిగింది. ఆ రోజు సమావేశానికి ఆహ్వానించినప్పటికీ ఇక్కడ కార్యాలయంలో పనుల ఒత్తిడి వల్ల గుంటూరుకు వెళ్ళలేకపోయాం. వాళ్ళు అక్కడ మున్సిపల్ కమిషనర్గా గత 2 సంవత్సరాల కాలంగా మనం పుంగనూరు పట్టణానికి మా కౌన్సిల్ వారి సహకారంతో అందిస్తున్నటువంటి సేవలు గుర్తించిన తర్వాత నాకు కన్స్యూమర్స్ కౌన్సిల్ వాళ్ళు లెజెండ్ ఆఫ్ ఇండియా అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. నిజంగా దీనికి కన్స్యూమర్స్ కౌన్సిల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సహకరించినటువంటి ముఖ్యంగా మా చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా 50 మంది కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మా గౌరవనీయ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, పట్టణ టీడీపీ బాధ్యునటువంటి వెంకటరమణ రాజు గారు, జన్మభూమి కమిటీ సభ్యులు, మా అధికారులు, అనధికారులకి, మా ఉద్యోగ కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఈ పుంగనూరు పట్టణంలో 2 సంవత్సరాల పాటు నేను విధులు నిర్వహించి మా ఉద్యోగ కార్మిక దేవుళ్ళ సహకారంతో సహాయంతో పట్టణం ప్రజలకు అందించాల్సినటువంటి మౌలిక సదుపాయాలను అందించే దాంట్లో చేసిన పనికి సంతోషం వ్యక్తం చేస్తున్నాను. నిజంగా తృప్తికరంగా కూడా ఉంది. మానవ సేవ కన్నా మాధవ సేవ కన్నా మానవ సేవ మిన్నా అని చెప్పి ఉన్న నానుడు నిజం చేస్తూ పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇటువంటి సేవలు అందించే భాగ్యం కల్పించినందుకు ముఖ్యంగా మా మున్సిపల్ మంత్రి నారాయణ గారికి, మా డైరెక్టర్ గారు కన్నబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గతంలో మన పురపాలక సంఘం గత 2 సంవత్సరాల కాలంలో కూడా మొదటి స్థానంలో రాష్ట్రంలో నిలబడింది. ఇప్పుడు కొన్ని కారణాల రీత్యా కొంచెం ర్యాంకు మనకి ఇప్పుడు 7వ స్థానంలోకి వచ్చింది. తిరిగి కౌన్సిల్ వారి సహకారంతో దాన్ని రాబోయే రోజుల్లో మొదటి స్థానంలోకి తీసుకెళ్లేదానికి కూడా మీ అందరి సహకారంతో ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ అవార్డును పుంగనూరు పట్టణ ప్రజలకే అంకితమిస్తూ, కేవలం ప్రజల సహకారంతో, ప్రజల సూచనలతో ప్రజలకు ఉన్నటువంటి అవగాహన పెంపొందించడం కోటి చేరే మనం మంచి మెరుగైన పనులు నిర్వర్తిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, పుంగనూరు పట్టణ ప్రజలందరికీ మరొక పరాయం పాదాభివందనం చేస్తూ వివరిస్తున్నాను. పుంగనూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం తలపెట్టిన సంకల్ప సిద్ధి కార్యక్రమాన్ని ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు నిర్వహించి ఘనంగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరి చేత సంకల్ప ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జెడ్పీటీసీ వెంకట్రెడ్డి యాదవ్, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ రామచంద్ర, కోఆప్షన్ సభ్యుడు ఖాదర్ బాషా సంకల్ప సిద్ధి కార్యక్రమంపై ప్రసంగించారు. కార్యక్రమంలో మహిళా స్వయం సేవా సంఘాలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వెలుగు సమైక్య వారు, మండలంలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. మనం సక్రమంగా జరుగుతా ఉందా లేదా అని మనం ప్రశ్నించే అధికారం వచ్చినప్పుడు అన్ని సక్రమంగా జరుగుతాయి. ఇకపోతే అది స్వచ్ఛ భారత్, ఇకపోతే
పేదరిక రహిత భారత్ కోసం అంటున్నారు మా పేదరికం పోవాల. నిజమే, ఒకరము విమానంలో దిగుతా ఉన్నారు, ఒకరము ఇటు సైకిల్ కూడా లేదు. ఇంత వ్యత్యాసం ఉంది ఆకాశం. కొంతమంది డబ్బు తీసుకొని పని చేస్తారు, పుణ్యాత్మలు మెచ్చుకోవచ్చు. కొంతమంది డబ్బు చేసిన పని ఉంది, డబ్బు తీసుకొని పని చేయరు. అన్ని సక్రంగా అడగాలండి ప్రభుత్వాన్ని, మీ మధ్యాహ్నం వచ్చి డబ్బులు ఏం చేస్తా ఉన్నారు, కాలువలు క్లీన్ చేస్తా ఉన్నారా, రోడ్లు తోస్తా ఉన్నారా, అది మన బాధ్యత మనం చేసుకోవాలి. అది చేసుకోకపోతే అది మన తప్పే. కానీ ఈ వ్యత్యాసం తగ్గించే దానికోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని అడుగుతున్నాను. మరి అందరూ కూడా అడగాలి, నేనే కాదు అందరూ కూడా అడగాలి. ప్రభుత్వాలు మీరు ఏం చేస్తున్నారు ఈ వ్యత్యాసం తగ్గించడానికి? విమానంలో పోయి విమానంలో పోతాడు, సైకిల్ ఏడు సైకిల్లో ఉన్నాడు, ఈ మధ్య ఇంత తేడా ఎందుకు వచ్చింది? దీనికి కారకులు ఎవరు? ఇది తగ్గించాలంటే తప్పనిసరిగా ప్రభుత్వాలు కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా? సహజ వనరులందరూ కూడా అందరికీ అందాలా? ఎవరిన సౌకర్యాలు కాబట్టి వాళ్ళ దగ్గర పని చేయించాలా? ఉపాధ్యాయులు పెట్టేసి 3 గంటలు పనిచేసేసి మీరు ఎదుర్కొండి అంటే అక్కడ వ్యవసాయ పనులు జరగవు, ఉపాధి పనులు జరగవు, మనకు అసెట్స్ క్రియేట్ కావు. వాళ్ళ దగ్గర కరెక్ట్గా పని చేయించాలా? వాళ్ళకి ఉపాధి కల్పించేటి వాళ్ళ దగ్గర కరెక్ట్గా పని చేయించాలా? అసెట్స్ క్రియేట్ కావాలా? ఇంకోట్ చేసుకోవాలా? మీరు ఏదో ఇచ్చినారు, గవర్నమెంట్ ఇచ్చారు, ఆ రోజు పొద్దున్న పోతామా పని చేస్తామా పనుకుంటామంటే లాభం లేదు. అసెట్స్ క్రియేట్ కావాలా? దానివల్ల 10 మందికి ప్రయోజనంగా ఉండాలా? సహజ వనరులందరూ కూడా అందరికీ చేరే విధంగా విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలా? దాని మీద కఠినమైనటువంటి చట్టాలు కూడా తేయాలా, తేవాలా? ఆ విధంగా తెచ్చినప్పుడు ఇస్తున్నారు. ఈరోజు కూడా లోన్లు కార్యక్రమం ఉంది, అందరికీ పాపం చాలా మంది లోన్ల కోసం వచ్చిన కూడా ఉన్నారు. పబ్లు వెళ్ళాల్సినట్టు మీరు ఆవును పట్టుకోండి, లేదా ఇంకేదో ఈ వ్యత్యాసం తగ్గించే మార్గాలు మీరు వెతకండి, కఠినమైన చట్టాలు తేయండి. దానివల్ల ఏమిటంటే ఈ వ్యత్యాసం తగ్గుతుంది, అది రాబోయే తరాలు కూడా రా భావి తరాలు కూడా పనికొస్తుంది అనే విధంగా మనం అందరం కూడా ప్రభుత్వం కూడా నిందిద్దాం. అడగాల, ఏదో వచ్చినా పోయినామంటే లాభం లేదు. అడగాల, అడిగినప్పుడే అవుతుంది. మీరు చేయమని మమ్మల్ని మాకు పేపర్లు పంపించేసి ఎంతో గారిని నువ్వు పేదరికం తగ్గించేయా, సంకల్పం తీసుకోయంటే జరిగిపోతుందా? జరగదు. మీరు చేసే పని మీరు సక్రమంగా చేయాలా, మేము చేసే పని మేము సక్రమంగా చేయాలా, అది సాధించడానికి వీలు ఉంటుంది. మేము చేస్తాం, మనమంతా సంకల్పం తీసుకుందాం. మన మండలంలో అంతా కూడా మేము కష్టపడి పనిచేస్తాం, మేము కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఏదైనా మీరు చేసే పని మీరు కూడా చేయండి కూడా అడుగుదాం. ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉపాధి హామీ పథకం కింద ఎస్సీ ఎస్టీలకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు మాట్లాడుతూ పొంగనూరు మండలానికి 40 యూనిట్లు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని, అయితే ఇందుకు గాను 450 దరఖాస్తులు రావడం జరిగిందని స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి అర్హులైన వారందరికీ కార్పొరేషన్ వివిధ బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక యూనియన్ బ్యాంకు, ఎస్బీఎం, ఎస్బీఐ బ్యాంకు మేనేజర్లు, ఎంపీపీ నరసింహలు, జడ్పీటీసీ వెంకట్రెడ్డి యాదవ్, టీడీపీ రూరల్ కార్యదర్శి వెంకట్రెడ్డి, రాగానిపల్లె బాబు, ఆనంద ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులు పాల్గొన్నారు. మనం స్వయం ఉపాధి పథకాల కోసమని చెప్పి ఇంట్రెస్ట్ పెట్టి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా మనకు 7 బ్యాంకుల్లో కూడా ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ బ్యాంక్లో ఈరోజు జరుగుతుంది. ఉదయాన స్టేట్ బ్యాంక్ యూనియన్ బ్యాంకు 17 టార్గెట్ అయితే 24 మంది అటెండ్ అయ్యారు. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు కూడా 17 టార్గెట్ అయితే కేవలం 9 మంది మాత్రమే అటెండ్ అయ్యారు. మరి రేపు ఉన్న ఇంటర్వ్యూస్లో కూడా తప్పకుండా అందరూ కూడా ఎవరెవరికైతే మెసేజ్ వచ్చిందో, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా రేపు ఇంటర్వ్యూస్ ఉన్నటువంటి ఆంధ్రా బ్యాంకు, మరి సప్తగిరి గ్రామీణ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, మరి ఇండియన్ బ్యాంకు వారందరూ కూడా హాజరు కావాల్సిందిగా మరొకసారి కోరుచున్నాను. ఇంటర్వ్యూస్ అన్నీ కూడా అయిన తర్వాత మరొకసారి అభ్యర్థులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీనికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వారు, బ్యాంక్ వారు కూర్చున్న తర్వాత మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినటువంటి సమాచారాన్ని బ్యాంక్ వారందరూ నమోదు చేసుకుంటారు. మేము కమిటీ బ్యాంక్ అందరూ కూర్చున్న తర్వాత ఎవరికైతే అర్హులుగా తోస్తారో వాళ్ళని టార్గెట్ మేరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కార్పొరేషన్లో మాకు మొత్తం 40 టార్గెట్ ఉంటే దాదాపు 450 అప్లికేషన్స్ రావడం జరిగింది. 450 మందికి ఇవ్వటం కూడా కుదరదు, 40 మందికి మాత్రమే ఇస్తాము. కాబట్టి ఆ 40 మంది ఎవరు అనేది స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు కూర్చుని వాళ్ళ అర్హతల్ని, గతంలో వాళ్ళకున్నటువంటి అనుభవాన్ని, వాళ్ళకున్నటువంటి అవసరాన్ని, అంటే ఈ యొక్క
ఈ డబ్బులు అవసరమా, వాళ్ళకి ఆ కుటుంబాన్ని నడిచేదానికి చాలా అవసరం. ఇవన్నీ కూడా లెక్కేసుకొని అన్ని వాటికి మార్కులు వేసిన తర్వాత ఆ 40 మందిని కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దయచేసి అందరూ గుర్తించాలి. మరి కొంతమంది ఏజ్ అయిపోయిన వాళ్ళు, చదువు పూర్తిగా లేని వాళ్ళు కూడా దీనికి అప్లై చేయడం జరిగింది. మరి ఆ ఏజ్ లిమిట్ కూడా ఒకసారి చూసుకొని ఏజ్ లోపల ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూ అటెండ్ కావాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. మండల కేంద్రమైన చౌడపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ అంజుబాబు ఆధ్వర్యంలో సంకల్ప సిద్ధి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం తలపెట్టిన సంకల్ప సిద్ధి ప్రతిజ్ఞను కార్యక్రమంలో పాల్గొన్న వారి చేత చేయించి కార్యక్రమ ఆశయాలను గురించి ఆయన వివరించారు. నవభారత నిర్మాణ సిద్ధి కొరకు మనందరం మనస వాచ కర్మన ఈ ప్రతిజ్ఞను నెరవేర్చడానికి చౌడపల్లి మండల స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి సంకల్ప సిద్ధి కార్యక్రమానికి నాతో పాటుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ్యులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారికి, మనవ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, అదేవిధంగా తహసీల్దార్ అయినటువంటి గౌరవ్యులు, పెద్దల శ్రీమతి నాగరాజు గారికి, ఏపీఎం మనవంత మహిళ గారికి, చౌడపల్లి మండలంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి స్వయం సహాయక సభ్యురాలందరికీ, ప్రాతినిధ్య నిపుణులకు, ప్రతి ఒక్కరికి కూడా కార్యక్రమం సంవత్సరాలు తెలుసుకుంటున్నాను. మరి యొక్క సంకల్ప సిద్ధి ముఖ్య ఉద్దేశం మరి 19 కార్యక్రమం ప్రతి గ్రామ పంచాయతీల్లో కూడా ఈ యొక్క ఈ ఆవశ్యకత అనేకంగా చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మండలస్థాయిలో ఈ యొక్క సంకల్ప సిద్ధి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన తర్వాత రేపు జిల్లా స్థాయిలో జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈనాటి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము మనందరికీ తెలుసు, మన భారతదేశము కొన్ని 100 సంవత్సరాలు మరి పరాయ దేశస్తుల యొక్క సగం రాష్ట్రాల్లో చూసుకొని అనేక కష్ట నష్టాలకు వచ్చి మనకి ఎలాంటి స్వాతంత్రం లేక మరి భారతదేశ పౌరులందరూ కూడా చాలా ఇబ్బందులు పడే రోజుల్లో మరి దేశంలో అనేక మంది స్వాతంత్ర సమరయోధులు మరి వారి యొక్క జీవితాలను కూడా పణంగా పెట్టి అనేక మంది జైలు వెళ్ళి మరి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకోవడం మీ అందరికీ తెలుసు. మరి స్వాతంత్రం వచ్చి ఈ రోజుకి 70 సంవత్సరాలు పూర్తయింది. మరి ఈ దేశంలో అనేక గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత, మరి పేదరికము, అవినీతి, కులతత్వము ఇవన్నీ కూడా అలాగే వెలుగుతూనే ఉన్నాయని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు కానీ వారందరూ కూడా ఆలోచన చేసి ఈ యొక్క రుగ్మతలన్నీ కూడా రూపుమాపాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఢిల్లీ ఇవన్నీ కూడా కామన్ మ్యాన్ అంటే అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని కూడా తెలియజేసి మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఇదే పేదరికంలో ఇలాగే మానిస బతుకులు బతుకుతూ ఉంటే మన స్వాతంత్రం వచ్చి ఏ ఉపయోగం అని చెప్పేసి ఉద్దేశంతోనే మరి యొక్క సంకల్ప సిద్ధి కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది. మరి ఈ సంకల్ప సిద్ధి కార్యక్రమంలో భాగంగా సుమారు 6 అంశాలు కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మరి ముఖ్యంగా మహిళలు ఎక్కువ దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలా, ఎందుకంటే పారిశుద్ధ్యం కానీ పిల్లల చదువుల విషయంలో కానీ ప్రతి ఒక్క ఆ కుటుంబం యొక్క బాధ్యతలు కానీ అన్నీ కూడా మహిళల చేతిలోనే ఎక్కువ ఉంటుంది. మగవారు నిద్రలేస్తే మరి వాళ్ళ యొక్క జీవన విధానం కోసము ఎన్నో పనుల మీద బయట వెళ్తూ ఉంటారు. కాబట్టి మీద అన్ని కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో మండలంలో మీద ఆధ్వర్యం జరుగుతుంటాయి. కాబట్టి ముఖ్యంగా మీరు తెలుసుకోవాలా మరి మరి కుటుంబాన్ని కానీ ఆ గ్రామాన్ని కానీ మరి ఆ మండలాన్ని కానీ అభివృద్ధి తెచ్చుకోవడానికి మన స్వచ్ఛ భారత్ గ్రామంగా తయారవడానికి మరి మహిళల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి మనందరూ కూడా మన యొక్క గ్రామాన్ని కానీ అదేవిధంగా మండలాన్ని కానీ మన జిల్లాను కూడా ఈ స్వచ్ఛ భారత్ సాధారణ మంది కూడా పనిచేయాలని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పేదరికము, అవినీతి, ఉగ్రవాద రహితము, భక్తత్వము, కులతత్వము ఇవన్నీ కూడా లేకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో బాగా జీవించాలనే ఉద్దేశంతోనే మన కేంద్ర ప్రభుత్వం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ యొక్క అకౌంట్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇందాక ఎంపీడీఓ గారు చెప్పినట్లు మనం ఏదో ఈరోజు కాకుండా చదివేసి మనందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తే ఇది గ్రూప్ మాపదు. ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితో
మన వద్దుగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని మరి అన్ని అంశాల మీద పోవాలని చెప్తే పోవాలని చెప్పి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ఆచరించినప్పుడే ఇవన్నీ కూడా రూపుమాపుతాయి అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఆ దశగా మన అందరూ కూడా ఈ సమయంలో మనం ఏమో మరి యొక్క సంకల్పం ఇది కార్యక్రమంలో భాగంగా పొంగనూరు స్థానిక ఫ్రెండ్స్ కళ్యాణ మండపంలో ఈ నెల 26 శనివారం పొంగనూరు నియోజకవర్గ వైకాపా విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు చోడపల్లి ఎంపీపీ అంజిబాబు ఎస్ఆర్టీవీకి తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర వైకాపా ప్రధాన కార్యదర్శి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో వైకాపా నవరత్నాల గురించి సమగ్రంగా వివరించడం జరుగుతుందని నియోజకవర్గ వైకాపా రైతులు మహిళ విద్యార్థి యువజన వర్గాలకు చెందిన వారందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం గావించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, జెడ్పీటిసి రుక్మిణమ్మ తదితర నాయకులు పాల్గొన్నారు. మరి ఈ శనివారం నాడు పొంగనూరులో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుగుతుంది. సమావేశానికి గౌరవనీయులు మధ్యలో మన గౌరవ నేతలు ఎమ్మెల్యే గారు రామచంద్రరెడ్డి గారు, మరి గౌరవ ఎంపీ గారైనటువంటి నిజమరెడ్డి గారు, అదేవిధంగా మన పార్టీ పార్టీ నిర్దేశకులు మరి ప్రశాంత్ కిషోర్ గారి యొక్క టీం వారు వారందరూ కూడా రావడం జరుగుతుంది శనివారం నాడు. కాబట్టి మన మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ యొక్క నవరత్నాల మీద అవగాహన కల్పించుకొని అదేవిధంగా ఆ రోజు ప్రశాంత్ కిషోర్ గారు టీం నుండి వచ్చే సభ్యులందరూ కూడా మరి ఈ బూత్ కమిటీ కన్వీనర్లు మరి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ముఖాముఖి చర్చా కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం అవగాహన కల్పించుకోవడం కోసం అని చెప్పేసి ఈరోజు యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ కూడా దయచేసి ఈ సమావేశం అయిన తర్వాత ఇంతప్పటికీ కూడా ఈ బూత్ కమిటీ లిస్ట్ గతంలో మనం ఏదైతే తమను ఎన్రోల్ చేసి మరి మన ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగిందో అదే బూత్ కమిటీలో వేరే ఫార్మేట్లో వాళ్ళు మన ఇవ్వడం జరిగింది. మీరు గతంలో ఇచ్చినటువంటి బూత్ కమిటీలో ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో కన్వీనర్ కానీ ఇతర సభ్యులు కానీ దాంట్లో వల్ల మనకి దూరంగా ఉన్న ఆయా బూత్ కన్వీనర్లు కానీ ఆయా బూత్లో ఉన్నటువంటి సర్పంచులు గౌరవ నాయకులందరూ కూడా గుర్తించుకొని మరి ఆ పేర్లు ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే కానీ డెప్యూటీ సార్ కానీ అందించాలా. ఇవన్నీ రేపు సంతకంలో ఇచ్చేసినట్లయితే శుక్రవారం నాడు సాక్షాత్ చేసుకుని శనివారం నాడు పూనూరు ప్రోగ్రామ్కి ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానం ఇవ్వాల్సింది. కాబట్టి దయచేసి ఈ సమావేశం అయిన తర్వాత కూడా ఈ బూత్ కమిటీ యొక్క కార్యక్రమం ఇవ్వడం జరుగుతున్నారు. అదేవిధంగా ఆఫీసర్స్ అన్నీ కూడా రావడం జరిగింది, అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. శనివారం తర్వాత ప్రతి ఒక్క గడపకు ఈ డాక్టర్ లీడర్స్ ఉండాలి కానీ అలాగే రైతులకు రుణమాఫీ ఎంత రుణమాఫీ చేస్తామనడం వల్ల రైతులు కానీ డాక్టర్ సోదరు స్వామి కూడా కొంచెం దాని మీద నమ్మకంతో అట్లా అట్లా కోట్లు మనకి మండలంలో తగ్గడం జరిగింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడైతే మనమైతే ముందు ఉన్నాం. మనం అందరూ కూడా ఈసారి మన మన పంచాయతీలో ఖచ్చితంగా మనం ఇంపొచ్చే లేరు. ఏ ఇబ్బందులు ఏం లేవు నాకు తెలిసి. మనం ఇప్పుడు ఏదంటే మనం గవర్నమెంట్లో లేవు, మనం ఎన్ని కోరికలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు మనం చేసే కార్యక్రమాలంతా వాళ్ళ ముందరికి చెప్పి వాళ్ళందరినీ కూడా రేపు మనం ఎమ్మెల్యేలో మన మండలం ముందు స్థల ముందు అంటే చోడపల్లి కొత్త మనం ఊన తర్వాత చోడపల్లి పోటీలో మనం ముందు ఉండాలి, మనం కష్టపడాలా. దానికి తగినట్టు మీకు ఏమైనా చూపించిన సలహాలు కానీ లేకపోతే ఎప్పుడు రాత్రి అన్న అందుబాటులో ఉంటారా మీకు ఇంకో విషయం ఏంటంటే మనకు ఎక్కువగా ఈ పార్టీ వర్క్ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఎక్కువ పని పెట్టలేదు. కాబట్టి మనకు ఎప్పుడు అవసరం ఉన్నప్పుడే మనం పిలుచుకోవాలి. వీళ్ళంటే మనమే మన పంచాయతీలో ఏమైనా సమస్యలు మనం అన్నీ కూడా మనం అన్నీ కూడా ముందుండి మన పంచాయతీలో వాళ్ళ బూతులు లేకుండా రిపోర్ట్ చేసుకుని ఖచ్చితంగా ఆ బూత్లో మనం మంచి మెజార్టీ తెచ్చుకునే విధంగా పరిచే మనకు ఆ బూత్లో పేరు వస్తే మీకు మీకు వచ్చినట్టే దాన్ని మాకు రాదు. ఈ మధ్యలో మంచి మేజార్టీ వచ్చినట్టు ఆ ఉండే లీడర్స్ నాయకులు పైరట్లు మొత్తము వాళ్ళకు వచ్చే పేరు వస్తుంది. కానీ ఇక్కడ మండల లెవెల్లో రామకన్న లేకపోతే అందుబాబు లేకుండా నేను ఎవరు వాళ్ళకి రాదు పేర్లు. కాబట్టి మీ యొక్క పంచాయతీలో మీరు
డైరెక్ట్ ఎవరు ఎదుర్కొన్న పని లేకుండా మీ యొక్క పంచాయతీలో ముందు ఎట్లా మనం చేయాలి, పార్టీని అభివృద్ధి చేసుకోవాలా, దాంట్లో మనం ముందు స్థానంలో మనం ఆ పంచాయతీ ముందు స్థానంలో నిలపాలనే విధంగా మీరు ట్రై చేయాలి. ఎందుకంటే ఈ రాబోయే కాలంలో చాలా మంది మంచి నాయకులు కూడా పార్టీలో ఇబ్బంది లేకుండా చేరే అవకాశాలు ఉన్నాయి. అట్లా వల్ల మనం చేర్చుకోవాలి. కానీ ఈరోజు పార్టీ వస్తానంటే గవర్నమెంట్ వచ్చేసింది, మనం ముందే పోతే పోతే హక్కులు మనం చేసుకోవాలనే విధంగా కొందరు వస్తారు. కానీ వాళ్ళని మీరు రాకుండా చెప్పి పెట్టండి. ఎందుకంటే దానివల్ల ఏమంటే మనకు నష్టం వస్తుంది. ఒక పంచాయతీలో అతను ఎంత చేస్తూ అతనికి డబ్బులు వర్కులు ఇట్లాంటివే ఇబ్బందులు ఉంటుంది. ప్రజలు వచ్చే ఓటు వస్తే అతను పట్టించుకోరు. అలా వాళ్ళు ఇక్కడ మళ్ళీ వస్తారు. మనకు వచ్చినప్పుడు అంటే మన వాళ్ళు కష్టమన్నలకు వాళ్ళ గురించి అందరూ చెప్పారు. కాబట్టి అట్లా వాళ్ళు పక్కన పెట్టి మనకి ఏమైనా 10 మంది ఓట్లు పెట్టుకుంటారు. వాళ్ళ రేటుంటే వాళ్ళందరినీ కూడా మనం కనుక్కొని అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మనకు ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అయితే మనకు రంగుల్లో ఈ చెట్టు నీరు చెట్టు కింద తప్పులు ఎట్లా ఎట్లేస్తున్నారో ఆ మాదిరిగా వన్ సైడ్ కాకుండా మనకి అందరికీ నాయకులందరికీ చేరే విధంగా పంచాయతీలో ఇద్దరు ముగ్గురు అందరు ఆలోచించుకున్నారు. నాయకులు అందరూ మా కష్టపడిన చేతులు మంచి గుర్తింపు చేయరు అన్న చేయాలి. మీ పంచాయతీలో ఇప్పుడు బాగా చూడపల్లి ఎందుకంటే నాకు కూడా తీర్మానం తీసుకున్నట్లయితే నాకు సదుము సమల చూడపల్లి బాగా పేర్కొన్న నాకు బాగా అలవాటు పడుతుంది. ఇలా పంచాయతీ మండలాలు పెట్టి ఈ మండలంలో బాగా ఎక్కడెక్కడ వీక్నెస్ ఎక్కడ మనం డెవలప్ ఇబ్బంది ఉంది ఎక్కడ ఏం చేయాలి అనే విధంగా నాకు ఈ మూడు పంచాయతీలు సున్నాములు నాకు తెలుసు. కాబట్టి ముఖ్యంగా ఈ పంచాయతీ ఈసారి మనము ఒక పోటీ తక్కువ, ఎందుకంటే వీళ్ళందరూ నాకు తెలిసి 99 మంది మన పార్టీకి బాగా కష్టపడే వాళ్ళే. బుధవారం వైకాపా నాయకుడు జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 26 శనివారం స్థానిక ఫ్రెండ్స్ కళ్యాణ మండపంలో వైకాపా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ వైకాపా శ్రేణులందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం గావించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నరసింహలు, వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భాస్కర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబ కార్యక్రమంలో భాగంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడంతో పాటుగా నవరత్నాల కరపత్రాలను గడప గడపకు చేర్చేందుకు పోలింగ్ బూతుల కమిటీ మెంబర్లు సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు పుంగనూరు ఫ్రెండ్స్ కళ్యాణ మండపం నందు కార్యక్రమం నిర్వహించబడను. ఎమ్మెల్యే గారు అధ్యక్షతన ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. కమిటీ మెంబర్లు అందరూ బూత్ కమిటీ మెంబర్లు అందరూ వారి ఐడెంటిటీ కార్డు తీసుకొని 10 గంటలకు ఫ్రెండ్స్ కళ్యాణ మండపం హాజరు కావాలా. ఈ బాధ్యతను స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఇంకా పార్టీ నాయకులు అందరూ బాధ్యత తీసుకొని తప్పనిసరిగా ఈ నవరత్నాల కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి బూత్ కమిటీ మెంబర్లు అందరూ కూడా హాజరు కావాలా. ఆ బాధ్యత వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి హాజరుపరచాల్సిన బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు, పంచాయతీ ఇన్ఛార్జీలు, స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీలు, స్థానికంగా ఉన్నటువంటి పార్టీ పెద్దలు అందరూ కూడా తీసుకొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా. మరి ముఖ్యంగా ఆ రోజు మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకోపోవాలా, ఈ నవరత్నాల కరపత్రాలను గడప గడపకు ఏ విధంగా చేర్చాలా, ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి వారు చేస్తున్నటువంటి దుష్పరిపాలన ఏ విధంగా ఉంది, మన పార్టీ పాలసీలు ఏంటి అనేటువంటి విషయాలన్నిటిపైన మనము ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ పార్టీ ఈ బూత్ కమిటీ మెంబర్లతో పాటు ముఖ్యమైన పార్టీ నాయకులు అందరూ కూడా పుంగనూరు మండలం, పుంగనూరు మున్సిపాలిటీ, సౌడేపల్లి మండలం ఈ మూడు వాటి తరపున బూత్ కమిటీ మెంబర్లందరూ సమావేశం ఫ్రెండ్స్ కళ్యాణం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మరి ముఖ్యంగా పార్టీ క్యాడర్ అంతా కూడా మహిళా నాయకురాళ్ళు, విద్యార్థి నాయకులు,
అదేవిధంగా రైతు నాయకులు, అన్ని విభాగాల నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. శనివారం 26వ తేదీ ఆగస్టు నెల శనివారం ఉదయం 10 గంటలకు పొంగునూరు ఫ్రెండ్స్ కళ్యాణ మండపం నందు ఈ కార్యక్రమం నిర్వహించబడును. బూత్ కమిటీ మెంబర్లు, పార్టీ నాయకులు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుతున్నారు. పొంగునూరు ఇండియన్ బ్యాంక్ శాఖ బుధవారం ఖాతాదారుల దినోత్సవాన్ని మేనేజర్ ముసలయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నమస్కారం. ఈరోజు ఇండియన్ బ్యాంక్లో ఖాతాదారు సమావేశం ఎంటైర్ ఇండియాలో ఉన్న బ్రాంచులు మరియు ప్రపంచంలో ఉన్న సింగపూర్, శ్రీలంకలో కూడా ఈ రోజునే ఖాతాదారుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మా ఎడాబ్లస్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ప్రతి బ్రాంచ్లోనూ కూడా ఈ ఖాతాదారుల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఏంటంటే మీరు చేసే సేవలో ఏమైనా లోపాలు ఏమైనా ఉంటే దాన్ని మీరు ఐడెంటిఫై చేసి మాకు అది చూసించి సలహాగా ఇచ్చినా సరే దాన్ని మేము రెక్టిఫై చేసుకుని ఇంకా మెరుగైన సేవలు అందించడానికి మీ కస్టమర్స్కి మేము సేవలు అందుబాటులో ఉండడానికి మేము ఈరోజు ఖాతాదారుల సేవలు మేము పెట్టినాం. ఈ ఖాతాదారుల సేవా సమావేశానికి మీరందరూ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో మీరిచ్చే సూచనలు కూడా మేము తప్పకుండా పాటించి ఇంకా మెరుగైన సేవలు ఈ మన పొంగునూరు యొక్క పట్టణంలో 1 బ్రాంక్గా మనం చేయడానికి మీ యొక్క తోడ్పాటు ఎంతైనా అవసరం మాకు. అందుచేత మీరు ఇచ్చే సలహాల సూచనలు మాకు ఎంతో విలువైనది, దాన్ని మేము చూసే తప్పకుండా పాటిస్తామని కూడా మనం చేస్తున్నాం. అందుచేత చాలామంది అడుగుతున్నారు ఇక్కడ వాటర్ మంచినీళ్ళు తాగడానికి మాకు వాటర్ ఫెసిలిటీ పెట్టమన్నారు. ఓకే, చాలా కండిషన్ మా వాటర్ ఫెసిలిటీ రేపటి నుంచి అరేంజ్ చేస్తాను. ఇక్కడ మా కస్టమర్స్కి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు తాగడానుకుంటారు. ఓకే, కొంతమంది వడ్డీ రేట్లు తగ్గించండి అంటున్నారు. వడ్డీ రేట్లు తగ్గించడానికి ఇది మా పవర్లో లేదు. అందుచేత మేము కంపల్సరీగా పైకి రాసి మిగతా బ్యాంకులు కంపేర్ చేసుకుని ఛార్జీ వరకు ఎంతవరకు తప్పకుండా అంతవరకు తగ్గించడానికి లోన్ మీద వడ్డీ రేట్లు తగ్గించడానికి నేను శాశక్తిగా ప్రయత్నించి నేను పైకి పంపిస్తాను. ఇంకా కొంతమంది కస్టమర్స్ మాకు కౌంటర్స్ చాలా స్పీడ్గా అవుతున్నాయి కానీ లైన్ ఎక్కువ ఉంటుందండి, లైన్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. సీజన్లో ఈ ట్యాబ్లెట్ సీజన్లో వేరే కౌంటర్ పెట్టి నేను మీకు ఎంత కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఎంత క్విక్గా సర్వీస్ పంపిస్తాను అంత క్విక్గా పంపిస్తాను. ఇప్పుడు నేను జాయిన్ అయిన తర్వాత 2 నెలలు అయింది, 2 నెలలు అయిన తర్వాత మీకు అంతా మొత్తం అన్ని చాలా చేంజ్ చేశాను. ఇదివరకు ఏంటంటే అకౌంటెంట్ అక్కడ దూరంగా ఉంటే ఆ రౌండ్ వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది, పక్కనే అకౌంటెంట్ ఏబిఎం ఏర్పాటు చేశాను. తర్వాత మీరు గోల్డ్ లోన్ రొక్క నుంచి కట్టవలసి వస్తుంది, అది తీసేసి వెనకాల ప్రశాంతంగా వాళ్ళకి ఐడెంటిటీ ఉండాలి, వాళ్ళ సీక్రెసీ ఉండాలి, ప్రైవసీ ఉండాలని వాళ్ళకి ఎంతనే లోన్ ఏర్పాటు చేశాను. అంచేత ఎన్ని మార్పులు చేశాను, మీరు వచ్చిన తర్వాత చాలా మార్పు జరిగింది. ఒకసారి ఇంకా మార్పు చేస్తామో మీరు ఇచ్చే సూచనలు బట్టి మేము మార్కెత్తాం. ఎస్హెచ్ఓ వరకు కూడా ఇదివరకు లీడర్లకు ఇద్దరికి ఇచ్చేవారు డబ్బులు, ఇప్పుడు అదంతా తీసేసాం. ఇప్పుడు ఏంటంటే 10 మందికి అకౌంట్ ఓపెన్ చేసి 10 మందికి ఇక్కడ డబ్బులు ఇస్తాను. మంచిది అంటే ఇదివరకు అంటే లీడర్ పట్టుకెళ్ళి వాళ్ళు పంచారో లేదో తెలియదు, చాలా ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు తినేసారన్నారు. ఇప్పుడు అదేం లేకపోతే ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తున్నాం, ప్రతి ఒక్కరు తీసుకునే డబ్బులు కడుతున్నారు. అంతేత కట్టేటప్పుడు కూడా అందరూ ఎప్పుడూ కూడా ఒక లీడర్లో వచ్చి కట్టడం లేకపోతే నెలకి ఇద్దరు చెప్పిన వచ్చి కడతంటే వాళ్ళు కట్టారో లేదన్నది రెండో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కట్టారు లేదా నెక్స్ట్ వచ్చి వాళ్ళు తెలుస్తుంది. అంచేత వాళ్ళు రొటేషన్లో పంపుతున్నారు. ఇప్పుడు మా ఎస్ఎన్జీ గ్రూప్లో అందరూ లీడర్స్ అందరూ చెప్పారు. అంచేత ఈ విధంగా ఎక్కడ ఫ్రాడ్ అనేది జరగకుండా మొత్తం అంతా మేము మెయింటైన్ చేస్తున్నాం. అది ఎస్ఎన్జీలో ఎక్కడ ఫ్రాడే జరగదు. అంచేత అందరికి అకౌంట్ వేసి అందరూ డబ్బులు ఇస్తున్నారు, అందరూ కూడా కట్టడానికి బ్యాంకు వస్తున్నారు కాబట్టి కడుతున్నారు లేదన్నా తేలిపోతుంది కాబట్టి ఇంకా ఎక్కడ ఫ్రాడ్ అనేది ఎస్ఎన్జీలో ఫ్రాడ్ అనేది 99% మాకు ఎక్కడ కనిపించదు. అంచేత ఎస్ఎన్జీ వాళ్ళు ఉంది. ఇంకా క్రాప్ లోన్ విషయంలో మేము అంతా కూడా ఇప్పుడు పావుల వడ్డీకి ఇస్తున్నాం. పావుల వడ్డీలో కూడా గవర్నమెంట్ నోట్స్ ప్రకారంగా 1 లక్ష వరకు కూడా ఆ పాల వడ్డీ గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చేస్తుంది, పాల వడ్డీ ఇచ్చేస్తుంది. మా వాళ్ళు వడ్డీ లేని రుణం వరకు ఇస్తుంది, 1 లక్ష నుంచి 3 లక్షల వరకు పాల వడ్డీ వరకు ఇస్తుంది. అంచేత గవర్నమెంట్ ఆ సైడ్ ఉంది. అంచేత క్రాప్ లోన్ వరకు కూడా గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్ని పాస్ ఆన్ చేస్తాను. మీరు 1 సంవత్సరం లోపల కట్టేస్తే కంపల్సరీగా మీకు ఆ 3% అన్నది కూడా వేసేసి 4% మన ఏపీ గవర్నమెంట్ తెప్పించి 1 లక్ష వరకు కూడా మీకు 0% ఇంట్రెస్ట్గా మేము ఇస్తున్నాము. అంచేత దాన్ని కూడా రైతులందరూ ఉపయోగించుకుందా కోరుతున్నాం. అంచేత ఈ సమావేశం మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చి మా యొక్క కార్యక్రమం అంతా సక్సెస్ చేసినందుకు మా బ్యాంకు తరఫున, మా సిబ్బంది తరఫున, మా అందరి తరఫున, మా ఎడ్డాపీ తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సబ్ డివిజన్ తపాలా సిబ్బంది జాతీయ నాయకుల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తపాలా కార్మికుల సమ్మెపై 400,000 మంది ఈ ఒక్కరోజు సమ్మెలో పాల్గొన్నారు. పొంగునూరు జీడిఎస్ బ్రాంచ్ సెక్రటరీ సి నారాయణ రెడ్డి, పోస్ట్ మాస్టర్లు ఎన్ఆర్ నాగరాజ మరియు నారాయణ, చంద్రశేఖర్ గుప్తా, జి శ్రీనివాసులు, సర్పంచ్ శంకరాచారి, సుబ్రహ్మణి, నారాయణ, ఎల్ రెడ్డప్ప,
సిబ్బంది పాల్గొన్నారు. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. జిఏటిఎస్ కమిటీ రిపోర్టును వెంటనే అమలు చేసి రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని, 7వ వేతన సంఘ సిఫారసులను వెంటనే అమలు పరచాలని, రిటైర్డ్ ఉద్యోగులకు సిజిఎస్ ఫెసిలిటీస్లను అమలు పరచాలని, ప్రివిలేజేషన్ను ఆపాలని ఈ సమ్మెకు ఏఐటియుసి పట్టణ ప్రధాన కార్యదర్శి పి వెంకటరమణారెడ్డి కూడా మద్దతు పలికారు. తపాలా ఉద్యోగులందరూ ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు పుంగనూరు తపాలా ఉద్యోగుల సంఘము ఒకరోజు సమ్మెని ఇక్కడ జయప్రదంగా నిర్వహించినాము. ఈ సమ్మెకు పట్టణ ఏఐటియు ప్రధాన కార్యదర్శి వెంకటరమణారెడ్డి గారు కూడా మద్దతు తెలిపారు. ముఖ్యంగా మా డిమాండ్లు, ఖాళీగా చాలా రోజులుగా భర్తీ చేయనటువంటి ఖాళీలు చాలా ఉన్నాయి, అవన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కంప్యూటరైజేషను ఇతరత్ర పనిభారం పెరగడం వల్ల ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయక ఉన్నవారిపై ఎక్కువగా పనిభారం పెరిగి చాలా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. కాబట్టి వెంటనే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులని అన్ని కేటగిరీలకు సంబంధించి భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా జీడిఎస్ కమిటీ వచ్చి కూడా దాన్ని ఇంకా అమలు పరచలేదు. వెంటనే జీడిఎస్ కమిటీ రిపోర్టుని అమలు చేయాలని కోరుతూ వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 7వ వేతన సంఘం సిఫార్సులన్నీ వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా పదవీ విరమణ రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ హెల్త్ స్కీమ్ని వర్తింపచేయాలని ఇందు మూలంగా డిమాండ్ చేస్తూ, ఈ ప్రైవేటైజేషన్ను నిలిపివేయాలని దేశవ్యాప్తంగా ఒకే తాటిపై ఒకే గొంతుతో ప్రభుత్వాన్ని అందరూ కోరుతున్నారు. ఈ సమ్మెకు అందరూ పొంగనూరు పట్టణ ప్రజలందరూ మరియు మా మీడియా సోదరులందరూ సపోర్ట్ తెలిపి సమ్మెను జయప్రదం చేసినందుకు పొంగనూరు తపాలా ఉద్యోగుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా మా యొక్క తపాలా నాయకుల కేంద్ర సిబ్బంది మా యొక్క కోరిక మేరకు ఈరోజు మేము పొంగనూరులో ఒక్కరోజు సమయం ధర్నా కార్యక్రమం చేపట్టాము. మాకు 7 గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగులు చేసినటువంటి వాళ్ళకి ఇంతవరకు సమత్వం కమిషన్ ఇవ్వలేదు. అతి భారతదేశంలో అతి తక్కువ జీతంతో ఎక్కువ టైము గ్రామీణ ప్రాంతాల పోస్టల్ సిబ్బంది పనిచేస్తున్నాము. వీళ్ళకి ఇంతవరకు 1.5 సంవత్సరం నుండి అందరికీ దేశవ్యాప్తంగా అందరికీ సమత్వ కమిషన్ అమలు చేస్తే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే జీడిఎస్ ఉద్యోగులు ఎవరికి కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఆ యొక్క పే కమిటీ త్వరగా అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. తర్వాత మా యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళని రెగ్యులర్ ఎంప్లాయీస్గా గుర్తించి మాకు కూడా పెన్షన్ సౌకర్యము అన్నీ కలిగి చేయవలసిందిగా మేము యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. తర్వాత మా డిపార్ట్మెంట్లో ఉండే పోస్ట్ అన్నీ కూడా వెంటనే భర్తీ చేయాలని కోరుచున్న డిమాండ్ చేస్తున్నాము. తర్వాత ఇంకా పోస్ట్ ఫిల్అప్ చేయకుండావన్నీ మొత్తం ఫిల్అప్ చేసి ఏ ఇబ్బంది లేకుండా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క మద్దతుగా పట్టణ ఏఐటియు ప్రధాన కార్యదర్శి పి వెంకటరమణారెడ్డి గారు మాకు మద్దతు తెలిపినందుకు కూడా వారికి మా యొక్క తపాలా సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తర్వాత ఇంకా మాకు మీడియా అన్నీ కూడా మాకు ఎంతో సహకరించడం వల్ల పట్టణ ప్రజలకు మీడియా వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి మేము ధన్యవాదాలు తెలుసు. ఈ యొక్క సమ్మెను మేము జయప్రదంగా చేస్తున్నామని ఈరోజు తపాలా ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా ఏఐటిసి స్టేట్ వైడ్ మద్దతిస్తూ ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పోస్టల్ ఉద్యోగులైతేనేమి, నిన్న బ్యాంకు ఉద్యోగులైతేనేమి, ప్రతి కార్మికులు కూడా ప్రతి ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వాలు చెప్పిన మాటలు తీర్చుకోకుండా కార్మికులను ఇబ్బంది పెట్టి ఉన్న పోస్టుల్ని భర్తీ చేస్తామని చెప్పని
కాంట్రాక్ట్ బేసిక్ని పర్మనెంట్ చేస్తామని, అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ చేస్తామని తీపి మాటలు చెప్పి ఈరోజు ఓడలో ఉన్న చెప్పు ఓడమలన్న ఓడ దిగిపోయిన తర్వాత ఓడిమలన్న అని చెప్పేసి ఆ పార్టీకి మాట్లాడుతున్నాయి. మోడీ కానీ మన చంద్రబాబు కానీ ఇద్దరు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఇదే విధంగా మాట్లాడితే కంపల్సరిగా రేపు రాబోయే కాలంలో మీకు పుట్టగతులు ఉండవని కూడా కార్మికులు హెచ్చరిస్తూ ఉన్నాం, ఏడు తరఫు హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ విధానాలని మార్చుకొని కార్మికులకి ఏడో వేతన సంఘం తరఫున వాళ్ళకి వేతన సవరణ కానీ, ఉన్న ఖాళీలు భర్తీ చేయడం కానీ, రిటైర్డ్ ఉద్యోగుల్ని అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఆదుకోవాలని కూడా కార్మికుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా కూడా కొనసాగితే కనీసం కార్మికులు రాబోయే కాలంలో మాకు మేలు చేయకపోతే మీకు పుట్టగతులు ఉండవు అని కూడా డిమాండ్ చేస్తూ ఈ సమ్మెను జయప్రదం చేయాలని ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రజల్ని కానీ, కార్మికులని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పుంగనేరు పురపాలక సంఘ పరిధిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు కాపు కులస్తుల నిరుద్యోగ యువతి యువకులకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను 24 గురువారం మున్సిపాలిటీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ లోకేశ్వర్ వర్మ తెలిపారు. పుంగనేరు రాష్ట్ర బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు సుప్రీంకోర్టు తలాక్ తీర్పుపై సంతోషంగా స్వీట్లు పంచుతూ ఈ తీర్పు మహిళలకు న్యాయం దిశగా ముందు పడిందని మైనార్టీ మోర్చా కార్యదర్శి అయూబ్ ఖాన్ తెలిపారు. ట్రిపుల్ తలాక్ కి వ్యతిరేకంగా పోరాడుతున్న ముస్లిం మహిళలకు బీజేపీ సర్కార్ ప్రధాని మోదీ గారి అండగా ఉంటారని మైనార్టీ మోర్చా సభ్యురాలు మెహర్తాజ్ అన్నారు. ట్రిపుల్ తలాక్ కి మతం రంగు పూలమాలగా చుట్టడం సరికాదని ఆమె తెలియజేశారు. దేవుడు ఇష్టపడని విషయాలలో విడాకులు ఒకటని మహమ్మద్ ప్రవక్త ప్రకటించారు. ట్రిపుల్ తలాక్ ప్రాథమిక సూత్రానికే వ్యతిరేకం, ఖురాన్ కు వ్యతిరేకమైనది, ఏది ఆమోదయోగ్యం కానిదో సామాజిక కార్యకర్త హసీనా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్టీవి అధినేత సిఎస్ రాజారెడ్డి, పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ నానబాల కుమార్, జిల్లా మజ్దూర్ మోర్చా ఉపాధ్యక్షుడు ఎం నౌషాద్, నజీర్, హసీనా, తబస్సుం తదితరులు పాల్గొన్నారు. کہ مرد مانا غصے میں آ جاتے ہیں, یہ ہو جاتی ہیں طلاق بولا, تین بار طلاق طلاق کر کے بولتے, اس کے بعد بھائی بیکوں کی حالت کیا ہوتی ہے کیا نہیں وہ نہیں سوچتے, طلاق دے ڈال کو ایک کو چھوڑ ڈالتی. طلاق دینے کے بعد یہ بڑے آدمی بھی مل کو کیا کرتی ہیں, کیا ہے کہ اس کا یہ دے ڈالیں گے, اتنے سال زندگی کرے یہ کرے کر کو بول کو پیسہ بنتی ہیں دے ڈالتی, کتنے سال رہتا ہے پیسہ وہ بھی یہ نہیں ہوتا. اس کے واسطے طلاق غصے میں آ کو دے ڈالے بھی, مگر اس کے واسطے چھ مہینے تک ٹائم رکھنا, وقت دینا چھ مہینے. چھ مہینے ٹلک دیا تو دو جنے بدل بھی سکتی ہیں, ایک دوسرے کمی محسوس کر کو یہ کر کو دو جنے بدل سکتی ہیں اور مل لے سکتی نہ ہوں. اس کے واسطے میں طلاق اگر دے ڈالے بھی وقت دینا ان کو ایک چھ مہینے تک, زندگی توڑے نہیں سکتا, زندگی بنانے کا بولو, زندگی بنانا انہوں یہ کرنا ہوگا, طلاق نہیں ہوگا بھی یہ ہوگا, طلاق ہوگا سوچ کر کو چکا ڈالنا نہیں. भी अस्सलाम वालेकुम. फर्स्ट इसके बारे में हर एक जने को भी अवेयरनेस करने का, हर एक भाई को बच्चे को भी, नॉट ओनली मैरिड, अभी मैरिज होने वाले भी हर एक जने को भी इसके बारे में एक अवेयरनेस करने का होना. वो अवेयरनेस तो भी हम ना किस जरिए मिला है अगर को हमें सोचते ही. अब तलाक 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 तीन बार पुकारे तो तलाक हो जाते कहते हैं, कैसा होता है वो तलाक तीन बार पुकारे तो. तो शादी करने का दो जने इंडिविजुअल से क्या चाक कर लेते हैं, शादी कितने इधर की तरफ अपना उधर की तरफ टू साइड्स मिले तो नहीं शादी होती. सर वैसे टाइम में बड़े मान से भी पूछना, उनसे भी ये लेना, इस्लामी तरीके में जरे रूल्स हैं, उसे हमें सुप्रीम कोर्ट तक लेने जाना जरूरत नहीं है. हमारे रूल्स करने के हमें फॉलो है तभी उसे ये करने का अच्छा है. हमारे इस्लाम हाँ, हमारे इस्लामी तरीके से हमें करेक्ट सी फॉलो होना. वैसे हाँ नए कहने इष्टम को ऐसे सपोर्ट करने का हम लोग सपोर्ट करें तो भी हेल्पफुल से हैं. ఈ సమాజం ఏర్పాటు చేయడం ఏమంటే, నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన శుభ సందర్భంలో ముస్లిం మహిళలకు జరుగుతున్న న్యాయ పోరాటం మీద హైకోర్టు అనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చడం హర్షాద వ్యక్తపరుస్తున్నాము. ఎందుకంటే ఇస్లాంలో తలాక్ అనేది మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఇష్టం లేదు. తలాక్ అనే పదం వాడితే కూడా ఆయన చాలా
నిరాశపడేవారు. సో దానికి సంబంధించింది విషయంగా హైకోర్టు వాళ్ళు ఈ సుప్రీంకోర్టు వాళ్ళు తీర్మానం చేయడము ప్రతి ఒక్కరికి ఇది ముందు అడుగు వేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మహిళల్లో చైతన్యం రావాలి, మహిళల్లో చైతన్యం వస్తే ప్రతి ఒక్కరూ బాగుపడతారు, మహిళల వలన దేశాభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఈ కాలంలో ఒకేసారి తలాక్ 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 అని చెప్పడము అది చాలా వరకు సమంజసం కాదు. దానికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఇస్లాంలో ఉన్నాయి, ఆ పద్ధతి ప్రకారం వెళితేనే మనం కూడా దానికి సరి సమానం చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు మహిళల కోసము ఈ యొక్క అవకాశం ఇచ్చారు. కాబట్టి ఒక మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ పెడితే దాని కేంద్ర ప్రభుత్వము దాని మద్దతు పలుకుతూ ఈ యొక్క అవకాశాన్ని మహిళలే అవకాశం ఇచ్చారు. కాబట్టి దీన్ని మేము సంతోషంగా మిఠాయిలు పంచుకుంటూ ఈ యొక్క రాబోయే కాలంలో మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు నిలయం. ఇది ప్రపంచ దేశాలే ఈరోజు స్వాగతిస్తున్నటువంటి సమయంలో యొక్క ఒక వ్యవస్థ, ఒక లా అనేది సపరేట్గా తీసుకొని కొంతమంది ఒక వ్యవస్థకి దాన్ని అన్వయించి ఈ త్రిపుల్ తలాక్ అనే ఒక వ్యవస్థతో అనేక కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి, వారి పిల్లలు అనాథలైపోయారు, వారు రేపు భవిష్యత్తులో భారతదేశానికి ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ దీన్ని ఒక అవకాశంగా తీసుకొని వారికి మంచి చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకోవడంతో గౌరవ సుప్రీంకోర్టు ఈ యొక్క త్రిపుల్ తలాక్ని నిన్న నిషేధించడం జరిగింది. ఇది చాలా హర్షించదగినటువంటి విషయం. ప్రపంచంలో మెజారిటీ కలిగిన 19 దేశాలు ఎప్పుడో ఈ యొక్క త్రిపుల్ తలాక్ని నిషేధించడం జరిగింది. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో ఇండియాలో ఇప్పటి వరకు ఇది కొనసాగింది. అది నన్నటితో ముగింపు పలకడంతో మేము ఈరోజు భారతదేశం మొత్తము కూడా ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. దీనికి భారతదేశం మొత్తము కూడా ఇక భారతీయ జనతా పార్టీకి శిరసొంచి నమస్కరించవలసినటువంటి సందర్భం. రాబోయే రోజుల్లో ముస్లిం మహిళలు అయితేమి, ఇతర మహిళలు అయితేమి వారి యొక్క సాధికారత దిశగా ప్రయాణం చేసి భారతదేశ ఇతోది అభివృద్ధికి సహకరిస్తారని చెప్పేసి సందర్భంగా మేము ఆశిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో త్రిపుల్ తలాక్ అనేది సుప్రీంకోర్టు ద్వారా ఈరోజు కొట్టివేయడం జరిగింది. నిజంగా ఇది దేశమంతటా కూడా మైనార్టీ మహిళలకు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళలకు కూడా మంచి ముఖ్యమని ఈరోజు వాళ్ళు అందరూ కూడా వాళ్ళ ఆనంద భావిస్తుందో ఈరోజు వాళ్ళు మిఠాయిలు తిని వాళ్ళకు కూడా భారతదేశంలో స్వేచ్ఛ అనేది ముందు ఏర్పడింది. స్వేచ్ఛే కాకుండా భారతదేశంలో సమానంగా ఉండాలనేది ఈరోజు నరేంద్ర మోడీ కళాకారులు సుప్రీంకోర్టు ద్వారా దాన్ని తీసేయడం జరిగింది. చాలా మంచి పద్ధతి. దేశంలో అన్ని విధాలు అన్ని రంగాలు కూడా ఇంకా రాబోయే రోజుల్లో భారతదేశం పైన అభిమానాలు మంచి చేయడం కూడా భావతరాలు కూడా ముందుకొస్తాయని భావిస్తూ ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమం రావడం జరిగింది. మహిళలకు మైనార్టీ మహిళలకు మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి ఎస్ఆర్టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.